ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకి మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియులారా, ఈ సమయంలో ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. దయచేసి మీరున్న స్థలాల్లో అందరూ మోకరించండి. మన దేశ ప్రజల స్వస్థత మరియు క్షేమం కోసం కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి జయరాజు వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. దయచేసి అందరూ కూడా ప్రార్థనలు ఎక్కిపోద్దాం. స్తోత్రములు 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 పరిశుద్ధుడా, అద్వితీయ సత్యదేవుడా, మీకు స్తోత్రములు స్తోత్రములైనా. అధిక బల సంపన్నుడా, అతి సుందరమైన దేవా, మీకు స్తోత్రాలు స్తోత్రములైనా. అత్యున్నత సింహాసనం పైన ఆచరుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రములు చెల్లిస్తున్న తండ్రి దేవ. ఇస్రాయేల్ దేవుడా, మీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ఇస్రాయేల్కు కాపురైన తండ్రి, మీకు వందనాలయ్యా, మీకు వందనాలయ్యా, స్తోత్రములైనా. విడవని వాడ, ఎడబాయిన వాడ, ఏక మనసు గల దేవా, మీకు స్తోత్రములైనా, స్తోత్రములైనా, స్తోత్రములు తండ్రి. కృపగల దేవ, కృపచూపు తండ్రి, కృపాతిశయుడా, మీకు స్తోత్రాలనైనా, స్తోత్రములైనా, స్తోత్రములు తండ్రి. కాపాడిన వాడ, కటాక్షం కలిగిన వాడ, కనికని కలిగిన మా దేవా, మీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రములైనా. గాయములు కట్టివాడ, గాయములు పుట్టించే మా దేవా, మీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువ. జాలిగల దేవ, జీవం గల దేవ, దయగల తండ్రి, మీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రములైనా. బ్రతికించే దేవా, మీకు స్తోత్రాలు స్తోత్రములు తండ్రి. బలపరిచే మా తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి, వందనములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభునైనా. తండ్రి వాగ్దాన పూర్ణుడా, వాత్సల్య పూర్ణుడా, విశ్వసత కలిగిన వాడా, మీకు స్తోత్రములైనా, స్తోత్రములైనా, స్తోత్రములు తండ్రి ప్రభువునైనా. తండ్రి శాంతమూర్తిమైన తండ్రి, మీకే లెక్కించండి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభు. ఎన్నెన్న అద్భుతమైన కార్యములు తండ్రి ప్రభువునైనా నాటి నుంచి నేటి వరకు కూడా మీరు జరిగిస్తున్నారు తండ్రి ప్రభు. అందుని బట్టి కూడా స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువునైనా. పరిశుద్ధ సింహాసనం పైన ఆశ్రయమైన మా తండ్రి, మీకు స్తోత్రములైనా, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువునైనా. పరిశుద్ధమైన నామం, ఘనమైన నామం, పూజింపదగిన నామం కలిగిన వాడా, మీకు స్తోత్రాలనైనా, స్తోత్రాలనైనా, స్తోత్రములు తండ్రి ప్రభువ. రాజులకే రాజ, ప్రభులకే ప్రభువ, సర్వలోకానికి చక్రవర్తి అయిన మా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రములైనా తండ్రి ప్రభువ. అలనాడు తండ్రి ప్రభు దేవనైనా ఇస్రాయిల్ మురాలకించి తండ్రి ప్రభువ, ఐగుప్తు బానిసత్వం విడిపించిన గొప్ప దేవ, మీకు స్తోత్రములు చెల్లిస్తున్న తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్న తండ్రి ప్రభువ. నువ్వు ఎంతైనా మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ప్రభువ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నావు తండ్రి ప్రభు. అందుని బట్టి కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభునైనా. ఎన్ని అద్భుతాలు జరిగించావు తండ్రి ప్రభునైనా. తండ్రి ప్రభు దేవ, కుంటువారు నడిచే భాగ్యాన్ని తండ్రి ప్రభు, మగవారు తండ్రి మాట్లాడే భాగ్యాన్ని తండ్రి ప్రభు, చెవిటి వారు వినే భాగ్యాన్ని తండ్రి ప్రభు, ఎన్నో గొప్పకాలు జరిగించావు తండ్రి ప్రభు, చనిపోయిన వారు బ్రతికించావు తండ్రి ప్రభునైనా. యాయర్ కుమార్తెని తండ్రి ప్రభు, నాయని వేరుల కుమారుని తండ్రి ప్రభు, చనిపోయిన లాజర్ను కూడా తండ్రి ప్రభు దేవాను సమాధి నుంచి లేపావు తండ్రి ప్రభు. నీకు అసాధ్యం ఏమీ లేదు తండ్రి ప్రభు, కుష్ఠులను బాగు చేసావు తండ్రి ప్రభు. అందుని బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభు. ఇలా మేమందరం కూడా తండ్రి ప్రభు దేవ ఈ దినం ఇలా ప్రార్థిస్తున్నామంటే తండ్రి ప్రభు, మీ కనికరం మా పై ఉంటే తండ్రి ప్రభు, మరొక దినాన్ని చూసే భాగ్యాన్ని మీ సన్నిధిలో నుంచి ప్రార్థించే కృపను తండ్రి ప్రభు, మీరు మాకు ప్రసాదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభు. అయ్యా, ఈ లోకం సమయంలో తండ్రి ప్రభు, దేశ ప్రజల క్షేమం కొరకు తండ్రి ప్రభు, స్వస్థ కొరకు ప్రార్థించాలని తండ్రి ప్రభు, మీరు ఇచ్చిన మంచి ఆలోచన బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభు. ఇలా కొనసాగించే ఆసక్తి తండ్రి ప్రభు, దినదిన కూడా మాలో పెంచినందుకు స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి ప్రభు. ఇదిగో తండ్రి, దేశ పరిస్థితి ఎంత మాత్రం కూడా తండ్రి సరిలేదు తండ్రి ప్రభు అనైనా. దినదినం కూడా ఎక్కడ ఉంది తండ్రి ప్రభు, గందరగోళం తండ్రి ప్రభు, గలిబిలి తండ్రి ప్రభు, గమ్యం ఏమిటో తెలియని పరిస్థితులు తండ్రి ప్రభు. దేశాన్ని తండ్రి ప్రభు చోటు చేసుకుంటా ఉన్నాయి తండ్రి ప్రభు అనైనా. ప్రతి ఒక్కరు కూడా తండ్రి ప్రభు ధనవంతులు లేదు తండ్రి ప్రభు, అధికారులు లేదు తండ్రి ప్రభు, గొప్పవారు బలవంతులు కూడా ఏమీ లేదు తండ్రి ప్రభు. నా నిజమే తండ్రి, మా న్యూయార్క్ సిటీలో తండ్రి ఒక సంఘటన తండ్రి ప్రభు, ఎందరో తండ్రి ప్రభు, ఎందరో తండ్రి ప్రభు అని ఆకట్టుకుంటా ఉంది తండ్రి ప్రభు. అది ఎంతో ధనవంతుడు తండ్రి ప్రభు అని న్యూయార్క్ సిటీలో తండ్రి ప్రభు. అతను కరోనా సోకినప్పుడు తండ్రి ప్రభు, అతని కింద ఉన్న సిబ్బందితో చెప్పాడు ఏమిటంటే తండ్రి ప్రభు, నేను చనిపోతే ఒకవేళ ఈ కరోనా మహమ్మారితో నేను సంపాదించిన డబ్బు అంతా కూడా వాడి యొక్క రహస్యాలు వాడితే చెప్పి తండ్రి ప్రభు, నేను చనిపోయిన తక్షణమే ఆ యొక్క ధనాన్ని న్యూయార్క్ సిటీలో తీసుకెళ్లి అవి ప్రతి విధిలో కూడా జల్లివేయండి. ఎవరన్నా అడిగితే ఈ యొక్క డబ్బు సంపాదించిన వ్యక్తి, ఈ డబ్బు యొక్క యజమాని అతను కరోనా చనిపోయాడు, ఈ డబ్బు కూడా అతను రక్షించలేకపోయింది తండ్రి ప్రభు, అతను చెప్పమన్నాడు తండ్రి ప్రభు. నిజమే తండ్రి ప్రభు, ఈ వ్యాధికి ధనవంతులతో పనిలేదు తండ్రి ప్రభు. అలాగే తండ్రి బలవంతులు తండ్రి ప్రభు, ప్రపంచ టైటిల్ విజయ తండ్రి ప్రభు, ఇండియా తండ్రి ప్రభు ఛాంపియన్షిప్ గెలిచిన జగదీష్ తండ్రి ప్రభు, కేవలం 34 సంవత్సరాలు తండ్రి ప్రభు, ఎంతో బలవజుడు తండ్రి ప్రభు, కన్నలతని వీడు తండ్రి ప్రభు నాయన. అటువంటి అతను కూడా తండ్రి ప్రభు కరోనా సోకిన తండ్రి ప్రభు నైనా, ఆ కన్నలతని వీరిని కూడా తండ్రి ప్రభు నైనా, కరోనా కాటేసిన తండ్రి ప్రభు, అతను కూడా తండ్రి ప్రభు
కనుమరుగైపోయాడు తండ్రి ప్రభు. అతని బలం, అతను పొందుకున్న రికార్డులు, అతను గెలుచుకున్న టైటిల్లు, పథకాలు కూడా తండ్రి ప్రభు అవేమి కూడా తండ్రి, అతని బలం కూడా తండ్రి ప్రభు అతను కాపాడలేకపోయింది తండ్రి ప్రభు. అటువంటి పరిస్థితులు తండ్రి ప్రభు ప్రస్తుతం జరుగుతున్నామని తండ్రి ప్రభు నాయన, ప్రతి ఒక్కరిని కూడా దయని తండ్రి ప్రభు భయం ఏర్పాటు చేస్తుంది తండ్రి ప్రభు. భయం తండ్రి ప్రభు మబ్బులాగా, మేఘములాగా తండ్రి ప్రభు నాయన తండ్రి, భయం తండ్రి మంచులాగా తండ్రి ప్రభు, భయం తండ్రి ప్రభు గాలిలాగా తండ్రి ప్రభు ప్రతి ఒక్కరిని కూడా ఆవరించుకుని తండ్రి ప్రభు నాయన. నిజమే తండ్రి, ఈ భయం తండ్రి ప్రభు పాపం చేసేటప్పుడు తండ్రి ప్రభు నాయన దేవ, చెడు కార్యక్రమాలు పూనుకునేటప్పుడు తండ్రి ప్రభు నాయన ఈ భయం మారు లేదు తండ్రి ప్రభు. మరుముఖ్యంగా తండ్రి ప్రభు కరోనాకు భయపడి అంతగా తండ్రి ప్రభు నాయన మీ కృపకు భయపడలేకపోయింది తండ్రి ప్రభు నాయన. నిజమే తండ్రి ప్రభు మీకు భయపడితే ఎంత బాగుంటుంది తండ్రి ప్రభు నాయన, మీ భయపడికే తండ్రి ప్రభు మీకు లోబడికే తండ్రి ప్రభు ఇటువంటి పరిస్థితి వచ్చినాయేమో తండ్రి ప్రభు నాయన, వాటి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభు నాయన. మా విజయతను ఒప్పుకుంటున్నాం తండ్రి, ఒప్పుకొని విడిచిపెడుతున్నాం ప్రభు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే భయం మీద తండ్రి ప్రభు నాయన దేవ ఒక పరిశోధన జరిగించారు తండ్రి ప్రభు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తండ్రి ప్రభు కరోనా రాకపోయినప్పుడు కూడా తండ్రి ప్రభు అనేకులు తండ్రి ప్రభు భయం బలి తీసుకుంటామని తండ్రి ప్రభు నాయన. మరి తండ్రి ప్రభు ఒక తండ్రి ఒక తండ్రి ఖైదీకి తండ్రి ప్రభు శిక్ష పడినప్పుడు తండ్రి ప్రభు అమెరికాలో తండ్రి ప్రభు అక్కడ డాక్టర్స్ చెప్పారు ఇతను భయం అతను తెలుసుకుందని తండ్రి, పరీక్షించాలని తండ్రి ప్రభు. అతను తీసుకువచ్చి ఏమన్నారంటే ప్రభు నాయన ఇతను అందరిలా కాదు, నువ్వు అనేక పాపాలు చేస్తున్నావు కాబట్టి నేను ప్రత్యేకంగా నేను సంపాదన చూస్తున్నాను, శిక్ష అమలు చేయాలని చూస్తున్నాను చెప్పి తండ్రి ప్రభు అతని ముందు ఒక పామును చూపించి తండ్రి ప్రభు నాయన అతని తండ్రి మొఖాన్ని కొడగట్టి అతను మొహాన్ని కొడగట్టి తండ్రి ప్రభు పామును పక్కకి విసిరి వారి దగ్గర సూలతో అతని పాదం మీద వచ్చారు తండ్రి ప్రభు. కొన్ని గంటల్లో తండ్రి ప్రభు నాయన అతను భయించేట్టు కుప్పకొలిపోయాడు తండ్రి ప్రభు. దాన్ని బట్టి వైద్యులు పేర్కొంది ఏంటంటే ఇతను పాము కొడవలు చనిపోలేదు, విషయం అతని తలకి చనిపోలేదు, కానీ ఇతను భయం ఇతను బలిస్తుందని తండ్రి ప్రభు నాయన అతను చెప్తూ ఉన్నాడు తండ్రి ప్రభు. నిజమే తండ్రి ప్రభు మమ్మల్ని అందరం కూడా కరోనా భయం ఏర్పాటు చేస్తున్నాం తండ్రి ప్రభు నాయన. నిజమే తండ్రి ప్రభు ఇప్పుడున్న పరిస్థితుల్లో తండ్రి ప్రభు ప్రతి కుటుంబంలో కూడా తండ్రి ప్రభు ఆర్థికమైన పరిస్థితులు తండ్రి ప్రభు దేవ ఆందోళన కలిగిస్తూ ఉన్న తండ్రి ప్రభు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారు తండ్రి ప్రభు నాయన దేవ, ప్రైవేట్ స్కూల్లో తండ్రి ప్రభు, కంపెనీల్లో తండ్రి ప్రభు నాయన దేవ వారి తండ్రి దినమని తండ్రి ప్రభు వారి జీవనాధారం ఎంతో భూభారమైపోయింది తండ్రి ప్రభు నాయన. అటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభు వారి పట్ల మీరే కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభు. వారికి మీరే ద్వారా తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధులు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి ప్రభు అనేక తండ్రి ప్రభు హోల్డింగ్ హోమ్స్ తండ్రి ప్రభు అనేక అనరాశ్రమాలు ఉన్నాయి తండ్రి ప్రభు, వారు కూడా అనేకులు తండ్రి ప్రభు అని దాతృత్వం కలిగిన వారు తండ్రి ప్రభు నాయన. వారు సూచన సేవ తండ్రి వారు చేస్తూ ఉండేవారు తండ్రి ప్రభు, కానీ నేటి దినం తండ్రి ప్రభు అటువంటి ఫండింగ్స్ కూడా ఆగిపోయింది తండ్రి ప్రభు. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి తండ్రి ప్రభు వారు జరిగించకూడదు తండ్రి, వారు కూడా ఎంతో బహుభారంగా మారిపోయింది తండ్రి ప్రభు. కాబట్టి తండ్రి ఇంకా కూడా అనేకులు తండ్రి ప్రభు హోల్డేస్ హోమ్స్ తండ్రి ప్రభు అనాథాశ్రమాలు తండ్రి ప్రభు నేను వికలాంగులు తండ్రి ప్రాశ్రయాలు తండ్రి ప్రభు అటువంటి తండ్రి ప్రభు అటువంటి సేవలు జరిగించే దాతృత్వం కలిగిన వ్యక్తులు ఇంకా లేవనత్మని ప్రార్థిస్తున్నాం ప్రభు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆయన. మరి ఇక తండ్రి మహమ్మారి కట్టలో తండ్రి ప్రభు పోలీస్ వ్యవస్థను జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభు అలాగే తండ్రి ఆశా వర్కులు తండ్రి ప్రభు అలాగే వైద్యులు తండ్రి ప్రభు మరి తండ్రి ప్రభు వ్యాక్సిన్ కనిపెట్టాలని తండ్రి ప్రభు రాత్రి పగలు కూడా తండ్రి వారి నిద్రలు మానిపోయి తండ్రి ప్రభు అని అహర్నిశలు కృషి చేస్తున్నారు తండ్రి ప్రభు. నిజంగా తండ్రి ప్రభుత్వం వచ్చే జీతాల కూడా తండ్రి ప్రభు వారి జీవితంలో ఫలంగా పెడుతూ తండ్రి వారు కూడా తండ్రి ప్రభు పోరాడుతున్నారు తండ్రి, వారిని వారి కుటుంబ సభ్యులు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభు మీ చిత్తమే తండ్రి ప్రభు ఆ వ్యాక్సిన్ కూడా సఫలమై తండ్రి ప్రభు ఆ వ్యాక్సిన్ కూడా త్వరగా అందుకు అందజేసే కృప కూడా తండ్రి ప్రభు మా యొక్క భారతదేశంలో తండ్రి ప్రభు మీరు దయచేయమని తండ్రి ప్రభు అని సమయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభు. మీకు స్తోత్రం వందలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభు. అలాగే మరి ముఖ్యంగా తండ్రి ఎవరికైతే రక్షణ భాగ్యం లేదు తండ్రి ప్రభు నాయన వారు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే రక్షణ పొందుకొని ఎవరికైతే మారుమూసేది తండ్రి ప్రభు మందరూ కూడా సంపూర్ణ మారుమూసి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభు, మీకు వందలు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి ప్రభు నాయన. ఈ చివరి దినాల్లో ఈ భయంకరమైన దినాల్లో తండ్రి ఎక్కడెక్కడో గడుపుతున్నాను తండ్రి ప్రభు, ఎక్కడెక్కడ గడిపేవారం కాదు కానీ తండ్రి ప్రభు నీ సన్నిధిలో గడిపేవారంగా తండ్రి, ప్రార్థనలో గడిపేవారంగా తండ్రి ప్రభు, నీ సహవాసంలో నీ సంబంధం గడిపేవారంగా తండ్రి ప్రభు మేము ఉండాలి తండ్రి ప్రభు. అటువంటి కృపను కూడా తండ్రి ప్రభు మనందరూ కూడా తండ్రి ప్రభు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభు నాయన. నేను తండ్రి ప్రభు నేను కొన్ని తెలుసుకోకపోతే తండ్రి ప్రభు రక్షణ పొందుకోకపోతే తండ్రి ప్రభు నాయన నేను ప్రార్థించకపోయిన తండ్రి ప్రభు దాని విషయం మేము బాధపడకూడదు కానీ తండ్రి ప్రభు నాయన మీ సంఘంలో చేర్చబడి తండ్రి ప్రభు నాయన మీ రక్తంలో కరగబడి కూడా తండ్రి ప్రభు నేను తండ్రి ప్రార్థించకపోతే తండ్రి ప్రభు నాయన ఎంత తండ్రి బాధ తండ్రి ప్రభు నాయన. కాబట్టి తండ్రి మేమందరం కూడా తండ్రి ప్రభు ప్రార్థన ఆశక్తి కలిగిన వారంగా తండ్రి ప్రభు మీరు గురించి కల్లా ప్రార్థించే మనసు తండ్రి ప్రభు నాయన అటువంటి మనసు అందరూ కూడా తండ్రి ప్రభు నాయన మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతిదినం కూడా తండ్రి ప్రభు రక్షణలో తండ్రి ప్రభు మారు మనసులో తండ్రి ప్రభు దేవ పరిశుద్ధంలో తండ్రి ప్రభు అభివృద్ధి చెందుకున్న కుటుంబం అందరూ కూడా తండ్రి ప్రభు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభు. నిజం తండ్రి ఎవరైతే నేను ప్రేమిస్తారో తండ్రి ప్రభు వారు తప్పిస్తానో తండ్రి ప్రభు. నిజం తండ్రి ఈ లోకంలో తప్పించుకున్న తండ్రి ప్రభు ఆ నిత్య రాజ్యంలో ఆ నిత్య లోకంలో తండ్రి ప్రభు ఆ నరకాన్ని తప్పించే దేవుడు తండ్రి ప్రభు. కాబట్టి నాయన వాక్యం సెలవుస్తుంది తండ్రి ప్రభు ఈ నిరీక్షణ ఎన్నడూ 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 సిగ్గుపరచుని తండ్రి ప్రభు వాక్యం సెలవుచ్చే తండ్రి ప్రభు ఈ చివరి దినాల్లో తండ్రి ప్రభు దేవ ఈ భయంకరమైన పరిస్థితుల్లో తండ్రి ప్రభు మా నిరీక్షణ అంతం ముట్టుకు కూడా తండ్రి కాపాడుకునే బిడలంగా తండ్రి ప్రభు ఉండే కృప దయచేయండి.
ప్రార్థనాత్మక ప్రార్థన అభిషేకం తండ్రి, ప్రార్థన పట్ల ఆసక్తిని కూడా తండ్రి ప్రభా మందరికి మీరు కలిగించమని తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. ప్రతి పరిస్థితిని కూడా తండ్రి అప్పగిస్తున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి ఈ మీద జరబు లైవ్ కార్యక్రమాలు కూడా మీకు అప్పగిస్తున్నాను తండ్రి ప్రభా. నైనా మీరే తండ్రి మీ కృపను మీ కాపుదని తండ్రి ప్రభా. మా అందరి పైన నిండుగా మెండుగా సమృద్ధిగా ఉంచుతండి ప్రభా. మీరు నడిపించుకోమని ఈ చిన్న ప్రార్థన ఏసఐ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నామా ప్రియ పర్లవర్ తండ్రి. ఆమేన్. పగిలిన గుండెతో అలసిన నేస్తమా, మనసున్న మారా జేసుని మదిలో నిలుపుమా. కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా, మనసున్న మారా జేసుని మదిలో నిలుపుమా. విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను, కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును. విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను, కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును. విడువడు నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను,
చేర్చును విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా మనసున్న మారా చేసుని మదిలో నిలుపుమా కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా మనసున్న మారా చేసుని మదిలో నిలుపుమా విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును విడువడు నిన్ను నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రిలరా, ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. చక్కగా ఇంతవరకు మీరు ప్రార్థనలో ఏకీభవించినందుకు నేను ప్రభువును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మీరందరూ చక్కగా గత కొన్ని దినాలుగా ప్రార్థనలో ఏకీభవిస్తూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేశ ప్రజల క్షేమం కోసం, స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని కూడా ప్రభు పేరట అభినందిస్తూ ఉన్నాను. పిల్లర, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యాన భాగం ఏమిటంటే కుమ్మరింపు ప్రార్థన అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ప్రార్థన గురించిన అంశాలే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు కూడా కుమ్మరించు ప్రార్థన గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించుటయే ప్రార్థన అని చెప్పి డేక్స్ అనేటువంటి బైబిల్ పండితుడు ఈ విధంగా తెలియజేశారు. హృదయాన్ని కుమ్మరించుకున్నటయే ప్రార్థన అని చెప్పి డేక్స్ అనేటువంటి బైబిల్ పండితుడు ఈ మాట మాట్లాడారు. అంతేకాకుండా ఆయన చెప్పిన మరొక మాట ఏంటంటే 4 గంటలు ఏకదాటిగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేదానికంటే 1/2 గంట హృదయాన్ని కుమ్మరించుకుంటూ దేవుని సన్నిధిలో చేసేటువంటి ఆ ప్రార్థన ఎక్కువ ప్రతిఫలాన్ని ఇస్తుందని చెప్పి ఆయన అభిప్రాయపడడం అనేటువంటిది కూడా జరిగింది. కాబట్టి 4 గంటలు సాధారణమైన ప్రార్థన చేసేదానికంటే 1/2 గంట హృదయాన్ని కుమ్మరించుకుంటూ చేసే ప్రార్థనే ఎక్కువ ప్రతిఫలం ఇస్తుంది. ఎందుచేతనగా కీర్తన గ్రంథంలో 51వ కీర్తన 17వచనంలో ఇలా రాయబడింది, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అని. కాబట్టి మన హృదయాన్ని కుమ్మరించుకుంటూ విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన మనకి ఎక్కువ ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంది. కాబట్టి కుమ్మరించి చేసేటువంటి ప్రార్థన ఏ విధంగా ఉండాలో, కుమ్మరింపు గురించి బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. కీర్తన గ్రంథంలో 62వ కీర్తన 8వ వచనాన్ని చదివితే ప్రియులారా, అక్కడ ఈ విధంగా రాయబడింది, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయమును కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము అని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రియులారా, దావీదు భక్తుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు, జనులారా మీ హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్త గమనించండి, ఇక్కడ దావీదు యొక్క అభిప్రాయం ఏమిటి అంటే దేవుణ్ణి
హృదయపూర్వకంగా దేవుని మీద ఆధారపడటమే దావీదుకు తెలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక లక్షణం. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఈ లోకంలో చాలామంది నాకు అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ తెలుసు అనే ధోరణి కలిగి ఉంటారు. ఆ ధోరణి ఎంతమాత్రం కూడా మంచిది కాదు. ఎందుకనగా అది ఎప్పుడూ కూడా మనల్ని దేవుని మీద ఆధారపడనివ్వదు. కానీ దావీదుకి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, దేవుని మీద నిత్యము ఆధారపడటమే తనకు క్షేమాధారం అని దావీదు భక్తుడు గ్రహించాడు. అందుచేతనే ఆయన అంటున్నాడు కదా, నా హృదయాన్ని లేకపోతే మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుందాం అని అంటా ఉన్నాడు. అసలు ఈ కీర్తన ఏ సందర్భంలో రాయబడింది, దావీదు ఏ పరిస్థితుల్లో ఈ మాట మాట్లాడుతున్నాడు అని మనం కొంచెం ఆలోచన చేస్తే, ఈ కీర్తన అబ్షాలోం అనే దావీదు కుమారుడు దావీదుని తరిమినప్పుడు దావీదు రాసినటువంటి కీర్తన అయి ఉండొచ్చని పండితుల యొక్క అభిప్రాయం. ఈ కీర్తనలో దావీదు తన వ్యక్తిగత బాధ, తన వ్యక్తిగత ఒత్తిడి, తన వ్యక్తిగత శ్రమ, తన వ్యక్తిగత నిందను బట్టి ఈ కీర్తన దావీదు రాస్తా ఉన్నాడు. కాబట్టి రాసినటువంటి భక్తుడు తన హృదయంలో ఉన్నటువంటి వేదన దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటా ఉన్నాడు. అంతేకాదు, సంపూర్ణంగా దేవుని పైన ఆధారపడతా ఉన్నాడు. నిజమే, ఈ కీర్తన అంతా మనం ఆలోచన చేస్తే దావీదు దేవునికి చేసే ప్రార్థన, దావీదు దేవుని మీద కలిగి ఉన్నటువంటి నమ్మకము లేక నిరీక్షణ, దేవుడే గొప్ప కార్యాన్ని జరిగించగలడు అనే విశ్వాసాన్ని ఈ కీర్తనలో మనం చూడగలం. అంతేకాదు, ఆ కీర్తన చివరి భాగంలో బలము నాదని యెహోవా ఒక మారు సెలవిచ్చెను, రెండవ మారు నాకు అది వినబడిన అంటాడు. కాబట్టి దేవుణ్ణి ఒక బలవంతుడుగా, దేవుణ్ణి ఒక శక్తిమంతుడుగా మరి దావీదు ఎంచి ఈ కీర్తనలో దేవుని మీద విశ్వాసంతో తన హృదయాన్ని కుమ్మరించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజమే, ఈ భయంకరమైన పరిస్థితుల మధ్యలో మనం కూడా ఉన్నాం. ఈరోజు మనకు కలిగేటువంటి నింద, శ్రమ లేకపోతే మనకున్న బాధ, ఇవన్నీ నాకు డబ్బుంది కదా, నాకు అన్నీ తెలుసు కదా అని ఒకవేళ మనం గర్విస్తే అవి మనల్ని దేవుని మీద ఆధారపడనివ్వవు. దావీదుకు డబ్బు లేదా అండి, దావీదుకి అధికారం లేదా అండి, దావీదు వెనకాల జనబలం లేదా అండి, ఇవన్నీ ఉన్నా కూడా దావీదు దేవుని మీద ఆధారపడుతూ తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజంగా దావీదు వెనక ఉన్న జనులు ఎలాంటి వారంటే సింహపు గుండె వంటి ఆ గుండె గలవారు. నిజంగా వారు పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంట్లను పోలి ఉన్నారు. అలాంటి వ్యక్తులు దావీదు వెనకాల ఉన్నప్పుడు కూడా దావీదు దేవుని మీద ఆధారపడుతూ తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా, అయ్యా నీవే నాకు ఆధారం, నీవే నాకు బలము, నీవే నా కోట, నీవే నా శైలము, నేను నమ్ముకున్న తగిన నా దేవుడు నీవే ప్రభు అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుచేత దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకుంటూ మన వ్యక్తిగత బాధలలో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన స్థితిని జ్ఞాపకం చేసుకుని మనకు మేలు చేస్తాడు. దావీదు తన హృదయాన్ని కుమ్మరించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నిజంగా అబ్షాలోము యొక్క మరి పరిస్థితి అంతా తారుమారైపోయింది. తిరిగి మళ్ళీ దావీదు ఆ సింహాసనం మీద కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుచేత ఈ దినాల్లో మన హృదయాన్ని కుమ్మరించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థించే ఒక మంచి అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ఇక రెండవదిగా మనం చూస్తే విలాప వాక్యముల గ్రంథము 2:19 చదువుదాం. చూడండి ప్రియులారా, విలాప వాక్యముల గ్రంథము 2:19, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు యెహోవా సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వీధి మగను ఆకలి గొనుగా గొనువారు
మోర్చిల్లుచున్నారు. నిజంగా ఈ విలాప వాక్యాల గ్రంథాన్ని మనం చూస్తే ప్రియులారా, ఇది యూదులు చెర పట్టబడిన తర్వాత లేక చెర కొనుకోబడిన తర్వాత రాసినటువంటి గ్రంథమే ఈ విలాప వాక్యముల గ్రంథం. ఈ గ్రంథాన్ని మరి యిర్మీయా ప్రవక్త రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ యిర్మీయా అనే మాటకు అర్థం ఏంటంటే విలపించేవాడు లేక ప్రలాపించేవాడు అని అర్థం. ఈ యిర్మీయా భక్తుడు ఏ సందర్భంలో ఈ విలాప వాక్యాలు రాశాడు అనగా, మరి ఇశ్రాయేల్ ప్రజలు లేక యూదులు బబులోను దేశానికి చెరగొన పోయిన తర్వాత, చెర పట్టబడి అక్కడికి తీసుకువెళ్ళబడిన తర్వాత యెరూషలేము కొంచెం దూరంలో ఉండి ఆ కాల్చబడిన యెరూషలేము వైపు చూస్తూ కన్నీటితో దుఃఖంతో మరి ఉన్న పరిస్థితుల్లో ఈ విలాప వాక్యాల గ్రంథాన్ని యిర్మీయా భక్తుడు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటున్నాడు, అయ్యో యెరూషలేము పరిస్థితి ఇలాగ వచ్చింది, యూదులందరూ చెరపట్టబడి ఉన్నారే, ఏంటి నా దేవుని పట్టణం ఇలా అయిపోయింది, నా దేవుని ప్రజలకు ఎందుకు ఈ గతి దాపురించిందని చెప్పి యిర్మీయా ఏడుస్తూ ప్రలాపిస్తూ ఈ గ్రంథాన్ని రాసి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన లేచి రేయి మొదటి జామున నువ్వు దేవునికి మొరపెట్టు, నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించు, ఎందుచేతనగా నీ పసిపిల్లల ప్రాణం కొరకు నువ్వు ప్రార్థించవలసిన మొరపెట్టవలసిన నీ హృదయాన్ని కుమ్మరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే వీధి మొగన ఆహారము లేక ప్రజలు మూర్చిల్లిపోతున్నారని యిర్మీయా ప్రవక్త మాట్లాడుతూ ఏడుస్తూ మాటలు రాస్తున్నాడు. నిజమే కదా ప్రియులారా, ఈరోజు పసిపిల్లల ప్రాణం కొరకు మరణము కిటికీలెక్కుతుంది. జాగ్రత్తగా ఆలోచన చేయండి, మరి మొదటివే ఈ కరోనా మొదటివేలో చాలామంది వృద్ధులు చనిపోతారు, అనారోగ్యాలు ఉన్న వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిద్ది అని చెప్పారు. ఇక రెండవదిగా మనం సెకండ్ వేలో చూస్తే ఇప్పుడు ఎక్కువగా యవనస్తుల మీద ఈ వ్యాధి పనిచేస్తూ ఉంది. చాలా చిన్న వయస్సు గలవారు ఈ కరోనా వైరస్ వల్ల చనిపోతూ ఉన్నారు. నిజంగా ఎన్నో ఆశలతో మరి వారు ఆ భవిష్యత్తు ఎంతో ఉన్నతంగా ఊహించుకున్నవారు ఈ దినాన మరణించడం, వివాహమైన కొంతమంది యవనస్తులు మరణించడం, అలాగే భార్య భర్తలు యవనస్తులు మరణించడం, వారి పిల్లలు దిక్కుమాలిన వారు అయిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎంతో మరి భయంకరమైన వేదన, ఏ పేపర్ చదివినా, ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ ఫేస్బుక్లో పోస్ట్ చూసినా కన్నీరు కలిగించే ఆ పోస్టులే మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రియులార, ఇలాంటి పరిస్థితుల్లో ఈ సెకండ్ వేవ్ కొనసాగుతూ ఉంది. ఇక థర్డ్ వేవ్ రాబోతుంది, అది ఎవరికి ప్రమాదం అంటే చిన్నపిల్లలకు ప్రమాదం అని చెప్పి మరి కొంతమంది పండితులు లేకపోతే శాస్త్రజ్ఞులు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఒక దైవజనుడు కూడా ఈ విధంగా చెప్తున్నాడు. ఒక సహోదరికి ఒక దర్శనం వచ్చిందట. ఆ దర్శనంలో మరి చిన్నపిల్లలను ఆకాశంలో ఉన్నటువంటి ఓ పెద్ద గ్రద్దల్లాంటి పక్షులు ఎత్తుకుపోతున్నాయట. ఆ గ్రద్దలు ఒక్కోసారి ఇద్దరిద్దరు పిల్లలను కూడా ఎత్తుకుపోతున్నాయని చెప్పి మరి ఆ దర్శనంలో ఆయన చెప్తూ ఉన్నాడు. ఆ తరువాత ఈ విషయమై ప్రార్థించమంటావా ప్రభువా, వాటిని గద్దించమంటావంటే వాటిని గద్దించొద్దు కానీ ఒక రాత్రంతా బిడ్డల క్షేమం కోసం ప్రార్థన చేయమని దేవుడు చెప్పినట్లుగా మరి ఆ సహోదరికి దర్శనం వచ్చినట్టు ఆ సేవకుడు మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, ఈరోజు పసిపిల్లల ప్రాణం కొరకు ప్రార్థించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నిజమే, ఈ పిల్లలు యెహోవా అనుగ్రహించేటువంటి బహుమానాలే కదా, కుమారులు ఆయన ఇచ్చిన స్వాస్థ్యమే కదా, ఆయన ఇచ్చిన బహుమానాలను ఆయన ఇచ్చిన స్వాస్థ్యమును కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. గనక నీళ్లు కుమ్మరించినట్లు మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిద్దాం. ఒక మాట, కుమ్మరించుట అంటే ఏమిటి అని మీరు అడగొచ్చేమో. కుమ్మరించుట అనగా ఒక పాత్ర నిండా నీళ్లు ఉన్నప్పుడు దాన్ని ఇలా తిరగేసి మరి బోరలు పెడితే ఆఖరి చుక్క కూడా అందులో ఉండకుండా మొత్తం నీళ్లన్నీ బయటకు వచ్చేస్తాయి కదా. కుమ్మరింపు అనగా అంతే, మన హృదయంలో మరుగు లేకుండా
ప్రతి సంగతి దేవునితో చెప్పుకోవడమే, ప్రతి బాధ దేవునితో చెప్పుకొని దేవుని పాదాలు పట్టుకోవడమే కుమ్మరింపు ప్రార్థన. కాబట్టి దావీదు భక్తుడు ఈ విధంగా చెప్తున్నాడు, మీ హృదయములను దేవుని సన్నిధిలో కుమ్మరించండి అని. యిర్మీయా భక్తుడు ఈ విధంగా చెప్తున్నాడు, నీళ్లు కుమ్మరించినట్లు మీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించండి అని యిర్మీయా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దావీదు ప్రార్థన వ్యక్తిగతమైన ప్రార్థన, అలాగే మరి యిర్మీయా ప్రార్థన తన జనులో తన పట్టణము పాడైనప్పుడు ఆయన చేసే ప్రార్థన ఆ యిర్మీయా ప్రార్థన. ఇక మూడవదిగా వ్యక్తిగత అవసరం నిమిత్తమై చేసిన ప్రార్థన, ఆ కుమ్మరింపు ప్రార్థన ఏంటో చూద్దాం. మొదటి సమయలు గ్రంథము 1:15 మనం చదువుకుందాం. అన్న అది కాదు, నా ఏలినవాడా, నేను మనోదుఃఖం గలదాన్నై ఉన్నాను, నేను ద్రాక్షారసమైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కొమ్మరించుకొనుచున్నాను. ప్రిలారా గమనించండి, ఇది ఆత్మ కొమ్మరింపు ప్రార్థన. ఈ ప్రార్థన ఎవరు చేశారు అంటే అన్న చేసినట్లుగా మనం వాక్యంలో నుండి గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఆ దినాల్లో ఎల్కానా అనే ఒక మనుషుడు ఉన్నాడు, ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య పేరు అన్న, రెండో భార్య పేరు పెనిన్న. పెనిన్నకి పిల్లలు ఉన్నారు, అన్నకి పిల్లలు లేరు. అయితే అన్నని ఎల్కానా ఎంతో ప్రేమిస్తూ ఆమెకు 2 పాళ్ళు ఎక్కువ ఇస్తూ ఉన్నాడు. అయినా ఆయన లేనప్పుడల్లా పెనిన్న మాటలతో ఆమెను బాధిస్తూ ఉన్నప్పుడు అన్న తన హృదయం చాలా కురిగిపోయింది. ఎందుకంటే గుడ్రాలు అనేటువంటి ఆ మాట వివాహమైనటువంటి ఏ స్త్రీకైనా చాలా బాధాకరమైనటువంటి మాట. కాబట్టి పిల్లలు లేనటువంటి ఆ స్థితిలో అన్న ఒక దినాన సిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళడం జరిగింది. ఎన్నో సంవత్సరాలు ఆ మందిరానికి వెళ్ళింది, కానీ ఇప్పుడు మాత్రం హృదయ భారంతో ఆమె దేవుని మందిరానికి వెళ్ళింది. ఎందుకంటే గుడ్రాలనే నింద ఆమెను ఎంతగానో కురంగదేస్తూ ఉంది. అందరూ అదోలా జాలిగా చూస్తూ ఉంటే ఆమె హృదయం సహించలేకపోతుంది. కనుక ఇప్పుడు అన్న దేవుని మందిరానికి వెళ్ళి మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. మిగతా వాళ్ళందరూ ఏదో మొక్కుబడికి ప్రార్థన చేశారు, బయటకు వెళ్ళి వంటలు చేసేవాళ్ళు, ఆ బలిచ్చేవాళ్ళు, మాంసం సిద్ధపరిచేవాళ్ళు, ఆటలాడేవాళ్ళు, ఇక రకరకాల పనుల్లో ఉంటే అన్న మాత్రం దేవుని పాదాల దగ్గర తన హృదయాన్ని కుమ్మరించుకుంటుంది. మాటలు పైకి రావట్లేదు, కానీ ఆమె మరి పెదాలు మాత్రం కదులుతూ ఉన్నాయి. ప్రిలారా గమనించండి, పెదాలతో చేసే ప్రార్థన, పైకి వినబడే ప్రార్థన మనుషులు వింటారు, కానీ అన్న తన హృదయంతో చేసే ప్రార్థన దేవునికి వినబడుతుంది. చాలా సమయం గమనించిన అక్కడ సేవకుడు ఏలి అంటున్నాడు, ఓ అమ్మాయి ఎంతకాలం మత్తురాలుగా ఉంటావు, లే ఉదయాన్నే ద్రాక్షరసం పుచ్చుకుని వచ్చావా అని గద్దిస్తూ ఉన్నప్పుడు ఆమె ఏడుస్తూ అంటుంది, అయ్యా నేను ద్రాక్షరసం తాగి మత్తురాలుగా లేను, కానీ మనోదుఃఖం గలదాన్నై ఉన్నాను, నాకున్న నిందను బట్టి నాకు సంతానం కావాలనే ఆ యొక్క అవసరాన్ని బట్టి దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నానయ్యా అని చెప్పి అన్న ఆ సేవకుడితో మాట్లాడింది. వెంటనే ఆమె హృదయ భారం, ఆమె కళ్ళు ఎర్రపడడం, ఆ కళ్ళు వాసిపోవడం, ఆ కన్నీటికి ఆ స్థలం అంతా మరి నీరుతో నింపబడ్డం చూసినటువంటి ఆ సేవకుడు వెంటనే చెప్తున్నాడమ్మా, మరుసటే సంవత్సరం ఇదే కాలానికి దేవుడు నీకు ఒక బిడ్డనిస్తాడమ్మా అని చెప్పి ఆ సేవకుడు దీవించడం జరిగింది. నిజంగా ఆ దినాల్లో ఆత్మ కుమ్మరింపు కలిగి ప్రార్థన చేసిన అన్న ప్రార్థన బట్టి కలిగిన కుమారుడు సమయలు నిజంగా ఆనాటి ప్రజలకి, ఆనాటి దేవునికి ఎంతో అవసరమైన వాడిగా మరి అతను ఉన్నాడు. అలాంటి బిడ్డను దేవుడివ్వగా సమయలు ద్వారా నిజంగా దినాల్లో అద్భుతమైన పరిచర్య జరిగినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి గమనించండి, మన ఆత్మను కుమ్మరించుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం. కొంతమందికి సరైన బ్రతుకు తెరువు లేదు, కొంతమందికి శరీరంలో అనారోగ్యాలు ఉన్నాయి, అలాగే కొంతమంది ఇక అనేక సమస్యల చేత బాధపడుతూ ఉన్నారు.
నిజమే సోదరి సోదరుడా, నువ్వెవరెవరి దగ్గర చెప్పుకున్నా నీ అవసరం పరిపూర్ణంగా తీరదేమో, నీ నింద పూర్తిగా తొలగిపోదేమో, అలాగే నీకు మేలు సంపూర్ణంగా జరగదేమో, కానీ దేవుని పాదాల దగ్గరికి వచ్చి నీవు అన్నావులే, నీ హృదయాన్ని కుమ్మరించుకుంటూ నువ్వు ప్రార్థన చేస్తే, నీ ఆత్మను కుమ్మరించుకుంటూ దేవుని పాద సన్నిధిలో నువ్వు మొరపెడితే ఒక అద్భుతమైన జవాబు ప్రభు ఇస్తాడు. ఆ జవాబు నీకే కాదు, ఆ జవాబు వలన అనేకులకు ఆశీర్వాదం కలుగుతూ ఉంది. సమూయేలు వల్ల కేవలం అన్నాకే కాదు, ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలకి, అలాగే ఏలీ కుటుంబం వల్ల విసిగిపోయిన దేవునికి కూడా సంతోషం కలిగింది. కాబట్టి ఆత్మను కుమ్మరించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఇక నాలుగవదిగా కూడా ఏ విధమైన కుమ్మరింపు ప్రార్థన లేక కుమ్మరింపు గురించి మరొక మాట చదువుదాం. చదవండి, యెషయా గ్రంథము 53:12 చూద్దాం. యెషయా గ్రంథం 53:12. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొలసము విభాగించుకొనును, యాలి అనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయివారిలో ఎంచబడిన వాడాయను, అనేకులు పాపం భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను. ప్రియులారా గమనించండి, మనం మన హృదయాన్ని కుమ్మరించుకుంటే, మనం నీళ్ల వల్లే దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకుంటే, దేవుని సన్నిధిలో మన ఆత్మను మనం కుమ్మరించుకుంటే, మనందరికీ సహాయం చేయటానికి మన రక్షకుడైన యేసయ్య తన ప్రాణాన్ని కుమ్మరించెను. దారపోసెను అనగా అర్థం ఏంటంటే కుమ్మరించెను అని అర్థం. మనందరి అతిక్రమాల కోసం యేసయ్య తన ప్రాణాన్ని దారపోశాడు. యెషయా గ్రంథం 53 ప్రారంభం నుంచి మనం చదివితే ప్రియులరా, ఆ యెషయా గ్రంథం 53 కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం గురించి, యేసుక్రీస్తు పాపుల రక్షణ కొరకు ఆయన జరిగించే విమోచన కార్యం గురించి, అదేవిధంగా ఆయన అమ్మబడ్డం గురించి, ఆయన సిలువ వేయబడ్డం గురించి, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలగడం గురించి, అంతేకాకుండా ఆయన పునరుద్ధానం గురించి కూడా యెషయా భక్తుడు ప్రవచించాడు. ఈ యెషయా గ్రంథం 53 అంతా కూడా మనం చూస్తే క్రీస్తు పొందనయున్న శ్రమలు, క్రీస్తు కలిగించే రక్షణ, క్రీస్తు ద్వారా కలిగించే ఆ పునరుద్ధానాన్ని, ఆ క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాపుల యొక్క దాస్యం, చీకటి అంధకారంలో సాతాను చెరలో మగుచున్న సకల మానవాళికి జరిగించు విమోచన రక్షణ ప్రణాళిక మరి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా, మరి యేసుక్రీస్తు జన్మకు పూర్వమే, దాదాపు 700 పూర్వమే ఈ సంగతి బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం మన హృదయాన్ని కుమ్మరించుకుంటే, మనం మన ఆత్మను కుమ్మరించుకుంటే, నీళ్లు కుమ్మరించినట్లు పరిపూర్ణంగా వెలితి లేకుండా మన సంగతంతా దేవునితో చెప్పుకుంటే, మన కోసం ప్రాణం దారిపోసిన యేసయ్య మనకున్నాడు. నిజంగా ఆయన దారిపోసిన ఆ ప్రాణం విలువ, ఆయన చిందించిన రక్తం విలువ ఈ లోకంలో దేనికి సాటి రాదు. అంత విలువైంది మరొకటి ఏది కూడా లేదు. కాబట్టి నీకోసం ప్రాణమిచ్చిన వాడు, నీకోసం రక్తాన్ని ధారపోసిన వాడు నీ పరిస్థితిని మార్చలేడా? కాబట్టి ఆలోచన చెయ్యి, నిజంగా దేవుడు మర్చిపోయాడు అనుకుంటున్నావేమో, దేవుడు నన్ను చూడలేదు అనుకుంటున్నావేమో, దేవుడు నన్ను అర్థం చేసుకుంటలేదు అని అనుకుంటున్నావేమో. ఎన్నో గంటలు ప్రార్థన చేసేదానికంటే ఒక అర్ధ గంట నీ హృదయాన్ని కుమ్మరించుకుని, నీ ఆత్మను కుమ్మరించుకుని నువ్వు ప్రార్థన చేస్తే ప్రాణం దారపోసిన వాడు, రక్తం దారపోసిన వాడు నిన్ను చూస్తూ ఉన్నాడు. అంతకంటే ఇక నీకేమివ్వాలి చెప్పు. పరలోకాన్నే నీకోసం సిద్ధపరిచిన వాడు నీ రోగం నుంచి నిన్ను విడిపించలేడా? నీ అప్పు తీర్చలేడా? నీ కుటుంబ సమస్యను ఆయన సరిచేయలేడా? నీకు ఒక జీవనాధారాన్ని దేవుడు అనుగ్రహించలేడా? నీ జీవితంలో నువ్వు దేని విషయమై నలిగిపోతున్నావో దాని విషయంలో దేవుడు తన కార్యం చేయలేడా? ప్రాణాన్ని ఇచ్చినవాడు ఇక ఆయన నీకేమి ఇవ్వకుండా ఉంటాడు. కాబట్టి ఆలోచన చేయి, ఈ వాక్యం వింటుండగానే పరిశుద్ధాత్ముడు నీలో కార్యం చేస్తూ ఉంటుండగా మోకాళ్ళ మీదకి రా,
మోకాళ్ళ మీదకొచ్చి దేవుని సన్నిధిలో ఎన్నో గంటలు ఎంతవరకు నువ్వు ప్రార్థన చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు హృదయాన్ని కుమ్మరించుకుంటూ హృదయపూర్వకమైన ప్రార్థన చేద్దాం. ప్రార్థన, అందరు కళ్ళు మూసుకోండి, ఎటు ఇటు చూడొద్దు, ఒక్కసారి ఆత్మను కుమ్మరించుకుంటూ మనకున్న పరిస్థితులను బట్టి ప్రార్థన చేద్దాం. వ్యక్తిగత నిందలో దావీదు ప్రార్థన చేశాడు, తన కుమారుడే శత్రువు అయిపోయి, తన కుమారుడే పగబూని, తన కుమారుడే చంపాలని ప్రయత్నిస్తున్నప్పుడు దావీదు ఎవరితో చెప్పుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరి శరణం కోరాలి, ఎవరితోని చెప్పుకోలేడు, అలాగని తన కొడుకు మీద తిరగబడి చంపను లేడు. ఈ సమయంలో దేవుని పాదాలు పట్టుకొని తనకు కలిగినటువంటి ఆ పరిస్థితుల్లో హృదయాన్ని కుమ్మరించుకుంటూ, అయ్యా నీవే నా బలము, అయ్యా నీవే నా కోట అని దావీదు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు. నిజంగా దావీదు తన అధికారం మీద కానీ, తనకున్న ధనం మీద కానీ, తనకున్న మనిషి బలం మీద కానీ ఆధారపడకుండా దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడి తన హృదయాన్ని కుమ్మరించుకున్నప్పుడు దేవుడు దావీదుకు సహాయం చేశాడు కదా. ఈ సమయంలో నీకు కూడా దేవుడు సహాయం చేస్తాడు సోదరి. నీ హృదయాన్ని కుమ్మరించుకో, ఏ ఒత్తిడి వల్ల నువ్వు నలిగిపోతున్నావో అది దేవునితో చెప్పుకో, నీ హృదయాన్ని కుమ్మరించుకో. అలాగే యిర్మీయా తన జనుల్లో మరి నశించిన వారిని గురించి, చెరపట్టబడిన వారిని గురించి, ఆ కాల్చబడిన యెరూషలేము, ఆ నిర్జనమైపోయినటువంటి యెరూషలేము పరిస్థితులు చూసి విలపిస్తూ ప్రార్థన చేస్తున్నాడు కదా. నిజమే, నీ జనుల్లో ఒకవేళ నీ కుటుంబంలో, లేక నీ అన్నదమ్ముల మధ్యలో, లేక నీ సహోదరులు ఎవరైనా అనారోగ్యం పాలై ఆసుపత్రిలో ఉన్నారేమో, అయ్యో వారు ఏమవుతారో అనేటువంటి వ్యాధి నువ్వు కలిగి ఉన్నావేమో, నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని కుమ్మరించుకో. దేవుడు కార్యం చేయబోతున్నాడు. నీ పసిపిల్లల ప్రాణం మీదకి నష్టం రాకముందే, దుష్టుడు రాకముందే దేవుని పాదాలు పట్టుకుని మన హృదయాన్ని నీళ్ల కుమ్మరించినట్లు కుమ్మరించుకుందాం. అలాగే ఏ అవసరతలో ఉన్నావో సోదరి సోదరుడా, ఏ నింద నువ్వు భరిస్తున్నావో, అన్న చాలా కాలం నింద భరించింది, చాలా కాలం అపహాస్యాలు భరించింది, కానీ ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తన ఆత్మను కుమ్మరించుకుంటూ ఆమె ప్రార్థన చేయగా గొప్ప జవాబు. ఆమెకు ఆనాటి ప్రజలకు అవసరమైన ఒక అద్భుతమైన వ్యక్తిని, ఒక చక్కటి కుమారుని దేవుడు అనుగ్రహించలేదా? కాబట్టి దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. ఇక చివరిగా మనం చూసాం, ఆయన పాపులందరి కోసం తన ప్రాణం ధారపోసిన దేవుడు. మనం మన హృదయాలే కుమ్మరించాం, మనం మన ఆత్మనే కుమ్మరించాం, కానీ యేసయ్య తన ప్రాణాన్ని రక్తాన్ని మనందరి కొరకు కుమ్మరించాడు. ప్రాణమే ఇచ్చినవాడు నీ అవసరంలో ఏది తీర్చకుండా ఉంటాడు? ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించిన వాడు నిన్ను మర్చిపోతాడా? ఏ కష్టాన్ని ఆయన తీర్చకుండా ఉంటాడు? అందుకని నీ హృదయాన్ని కుమ్మరించుకో. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఇదిగో నాయన ఈ సమయంలో కుమ్మరింపు ప్రార్థన యొక్క తండ్రి ప్రభ విశేషం, విశిష్టత మీరు మాకు తెలియచేశారు నాయన. కాబట్టి మా హృదయాన్ని కుమ్మరించుకుంటూ, మా ఆత్మను కుమ్మరించుకుంటూ నీ సన్నిధిలో నీ బిడ్డలుగా మేమందరూ కలిసి చేస్తున్న ప్రార్థన మీరు అంగీకరించిన ఆయన, వ్యక్తిగత సమస్యలో నుండి, ప్రజల యొక్క కష్టంలో నుండి, వ్యక్తిగత యొక్క నిందలో నుండి నీ బిడ్డలను విడిపించిన ఆయన, ప్రతి ఒక్కరూ కుమ్మరింపు ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండునట్లు బలపరిచి కృపనిమ్మని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆదరణాన్ని సహవాసం కుమ్మరింపు ప్రార్థనలోనికి మనందరినీ నడిపించి బలమైన ప్రార్థనా పరులుగా, అద్భుత కార్యాలు పొందుకునే వారిగా మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.